మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొని మండుచున్న హృదయం. లవదొకియా హృదయము, లవదొకియాలో ఉన్న సంఘం యొక్క స్థితి, నులివెచ్చని హృదయము, నులివెచ్చని ఆత్మీయత. కానీ ఇక్కడ మనం చూస్తుంది మండుచున్న హృదయము, మండుచున్న ఆత్మీయత. యేసుక్రీస్తు వారితో నడిచినప్పుడు, యేసుక్రీస్తు వారితో మాట్లాడినప్పుడు, యేసుక్రీస్తు వారికి లేఖనములను తెలియచేసినప్పుడు వారిలో మంట పుట్టుకొచ్చింది, వారిలో వేడి పుట్టుకొచ్చింది, వారిలో ఉజ్జీవము పుట్టుకొచ్చింది. సహోదరి సహోదరులు, యేసు మనతో ఉన్నట్లయితే మన జీవితము వేడిగా ఉంటుంది. క్రీస్తు కొరకు జీవించాలి అనేటటువంటి మంటతో మన హృదయము నింపబడి ఉంటుంది. క్రీస్తు కొరకు రోషము కలిగి జీవించాలి అనేటటువంటి స్థితి కలిగి ఉంటుంది. లవదొకియాలో ఉన్నటువంటి సంఘము వేడిని పోగొట్టుకుంది, నులివెచ్చని స్థితికి చేరిపోయింది. దేవుడు కోరుకుంటున్నది ఏమిటి? వేడి కలిగిన హృదయము, క్రీస్తు కొరకు రగులుతున్నటువంటి జీవితము ఆయన కోరుకుంటున్నాడు. జాన్ సంగ్ అనేటటువంటి భక్తుల గురించి రాయబడిన సత్యం ఏంటో తెలుసా? రష్యా దేశాన్ని మందించడానికి దేవుని అగ్నిజ్వాల అని పిలిచారు. దేవుని అగ్నిజ్వాల రష్యాలో, క్షమించండి, చైనాలో ఉన్నటువంటి ప్రజలను, వారి విశ్వాసాన్ని, వారి ఆత్మీయతను, వారి జీవితాలను రగిలించడానికి, మండించడానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక అద్భుతమైనటువంటి సాధనము జాన్ సంగ్. అతని గురించి ఏమన్నాడు తెలుసా? చైనా దేశాన్ని మండించడానికి దేవుడు ఏర్పరచుకున్న అగ్నిజ్వాల అలాగే జీవించాడు. తనెప్పుడు దేవుడు కొరకు మండుతూ ఉన్నాడు, ఉజ్జీవంతో ఉన్నాడు, తన చుట్టూ ఉన్న వారిని కూడా మండించాడు, ఉజ్జీవింపచేశాడు. వెరీ సింపుల్. మీ క్యాండిల్ వెలుగుతూ ఉన్నట్లయితే ఎన్ని క్యాండిల్స్ అయినా అది వెలిగించగలదు. వెలుగుతున్న క్యాండిల్ ఆరిపోయిన ఎన్ని క్యాండిల్స్ అయినా వెలిగించగలదు. ఆరిపోయిన క్యాండిల్స్ ఒక్క క్యాండిల్ కూడా వెలిగించలేము. దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే మనం వెలుగు సంబంధులుగా ఉంటాం. యోహాను గురించి మరొక చోట రాయబడింది తెలుసు, అతడు మండుచున్న సూర్యుని వంటి వాడు. అంతగా మండాడు దేవుడి కోసం. తాను సేవ చేసింది 6 నెలలే గాని యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చాడు, స్త్రీలు కడిన వారిలో ఇతడి వంటి వారు లేడు. తక్కువ సమయమే, తక్కువ కాలమే సేవ చేశాడు, కానీ తక్కువ కాలం సేవ చేసిన దేవుని కోసం మండాడు, దేవుని కోసం రగులుతో జీవించాడు. తన సమయాన్ని పాడు చేసుకోకుండా, తన శరీరాన్ని పాడు చేసుకోకుండా, తన జీవితాన్ని పాడు చేసుకోకుండా బతికున్న 3 నాళ్ళు దేవుని కొరకే జీవించాడు. క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని లోకానికి క్రీస్తును పరిచయం చేయటానికి తన జీవితాన్ని పణంగా పెట్టాడు. ఎవరు యోహాను? నశించిపోతున్న లోకానికి దేవుడు పంపించినటువంటి దేవుని గొర్రెపిల్లను పరిచయం చేశాడు. ఇదో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. లోకానికి క్రీస్తును పరిచయం చేసింది యోహానే. ఈ లోకంలో అసలు సిసలైన పరిచర్య ఏదైనా ఉంది అంటే అది పాపిష్టి లోకాన్ని బాగు చేయగలిగిన, నశించిపోతున్న మనుషులను బాగు చేయగలిగిన రక్షకుడైన క్రీస్తును పరిచయం చేయటమే అన్నిటికంటే అద్భుతమైన పరిచర్య, సేవ. ఈ పని అందరూ చేయొచ్చు. క్రీస్తును లోకానికి పరిచయం చేసేటటువంటి పని అందరూ చేయొచ్చు. ఆనాడు సమరయ స్త్రీ వెళ్ళి తన గ్రామంలో ఉన్న అందరినీ తీసుకొచ్చి యేసయ్యకు పరిచయం చేసింది. పెద్ద బోధకురాలు కాదు, ప్రసంగికురాలు కాదు, గొప్ప సేవకురాలు కాదు, మరెవరు? అంత క్రితము వ్యభిచారంలో జీవించినటువంటి వ్యక్తి. కానీ క్రీస్తును కలుసుకున్నప్పుడు తను పొందుకున్న సంతోషాన్ని, ఆనందాన్ని పంచిపెట్టుకున్న మౌనంగా ఉండలేకపోయింది. తన గ్రామాన్ని యేసు దగ్గర తీసుకొచ్చి యేసుకు పరిచయం చేసింది, లేదా యేసును పరిచయం చేసింది. అదే కోరుకుంటున్నాడు దేవుడు. గెరాసేన దేశంలో ఉన్నటువంటి దయ్యం పట్టిన వాడు విడిపించబడినప్పుడు, రక్షించబడినప్పుడు దెకపోలే అనేటటువంటి 10 పట్టణాలకు వెళ్ళి క్రీస్తును పరిచయం చేశాడు, ఆశ్చర్యపరిచాడు. అది పరిచర్య.
ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, దేవుని కొరకు రోషం కలిగి జీవించాలంటే, పౌరుషం కలిగి జీవించాలంటే, ఉజ్జీవంతో రగులతో జీవించాలంటే, సతీష్ కుమార్ వాళ్ళే కేవలం మైక్ పట్టుకుని మాట్లాడితేనే గొప్ప సేవ, అతి పెద్ద సంఘాన్ని కాపరిగా ఉంటేనే సేవ అనుకునేటటువంటి ఆలోచన మానేసేయండి. మనందరికీ దేవుడు ఒక అద్భుతమైన పరిచర్య ఇచ్చాడు. ఏమిటది? క్రీస్తును, రక్షకుడైనటువంటి క్రీస్తును నశించిపోతున్న లోకానికి పరిచయం చేయటం. అది ఎవరి వల్ల అయినా సాధ్యమవుతుంది. ఎవరైనా క్రీస్తును పరిచయము చేయొచ్చు. ఉద్యోగం చేసే చోట క్రీస్తును పరిచయం చేయొచ్చు. నువ్వు చెప్పిన జ్ఞాపకం ఉందా? ఒకరోజు ఒక కుర్రవాడు చెప్పుల షాప్ లో పనిచేస్తున్నాడు. అలా చెప్పుల షాప్ లో పనిచేస్తున్నప్పుడు ఆ చెప్పుల షాప్ కి ఒక ఆత్మీయుడు వెళ్ళాడు. వెళ్ళి ఆ చెప్పుల షాప్ లో పనిచేస్తున్న కుర్రవాడిని చూశాడు. నీ గురించే వెతుకుతున్నాను, దేనికని? నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అరే, దేనికని? నువ్వు రక్షించబడాలి, నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయాలి, నీ బతుకు మారాలి. నీ గురించి నేను ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నా, ఈ విషయాన్ని చెప్పాలని చెప్పి నేను వెతుక్కుంటూ వచ్చా, దయచేసి నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయి. ఆ కురవాడు అడిగాడు. ఆ కురవాడు అన్నాడు, నా ఆత్మీయత గురించి నాకే ఇంత శ్రద్ధ లేదే, నేను బాగుపడాలని చెప్పి నేనే ప్రార్థన చేయలేదే, నా గురించి మీరెంత శ్రద్ధ వహించి నా బాగు కోసం మీరెంతగా ప్రార్థన చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయాలి. మీరు అన్నట్టుగానే ఆ ప్రభువుకు నా జీవితాన్ని అంకితం చేస్తాను. ఏం చేయాలో చెప్పండి. ఆ చెప్పుల షాపులో వచ్చినటువంటి ఆత్మీయుడు ఆ కుర్రవాడికి యేసుక్రీస్తును పరిచయం చేశాడు. చెప్పుల షాపులోనే ఆ కుర్రవాడు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆ కుర్రవాడు ఎవరో తెలుసా? అమెరికా దేశాన్ని సువార్త చేత గడగడలాడించిన, మరలా చెప్తున్న, డిఎల్ మూడీ. ఓ చిన్న కుర్రవాడిగా ఉన్నప్పుడు సండే స్కూల్ తీసుకుంటున్న ఒక సాధారణమైన వ్యక్తి చెప్పుల షాపులో పనిచేస్తున్న డిఎల్ మూడీ దగ్గరకు వెళ్ళి ఆ చెప్పుల షాపులోనే ఏసయ్య గురించి మాట్లాడాడు. ఏసయ్యను ఆ కుర్రవాడికి పరిచయం చేశాడు. ఆ కుర్రవాడు లక్షల మందికి ఏసయ్యను పరిచయం చేశాడు. నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో అక్కడ క్రీస్తు కొరకు సాక్షిగా జీవించవచ్చు. ఎక్కడ పనిచేస్తున్నావో అక్కడ క్రీస్తును పరిచయం చేయొచ్చు. అలా పరిచయం చేయాలంటే ఏం కావాలి? మొదటిగా నీ హృదయంలో క్రీస్తు ఉండాలి. ఆ క్రీస్తు అనుగ్రహించిన ఆత్మ రక్షణ ఆనందమును కలిగి ఉండాలి. అప్పుడే క్రీస్తును పరిచయం చేయగలవు. అడుగుతున్నా, నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో, ఎక్కడ నివసిస్తున్నావో, ఎక్కడ జీవిస్తున్నావో, చదువుతున్నావో, అక్కడ ఎవరికైనా క్రీస్తును పరిచయం చేశావా? ఎవరికైనా క్రీస్తును పరిచయం చేయాలని మనసు కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ఓ సహోదరి, ఈరోజు వచ్చి అంటుంది, అయ్యా, గడిచిన 40 దినాల ఉపవాస ప్రార్థనలో చాలా మందిని ప్రభువు సన్నిధికి నడిపించాను, చాలా మంది ప్రభువు సన్నిధికి రాగలిగారు, అనేక మంది ప్రభువు సన్నిధికి తీసుకొచ్చాను. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో కూడా అనేక మందిని క్రీస్తుకు పరిచయం చేయలాగునా, క్రీస్తు సన్నిధికి నడిపించులాగునా నా కోసం ప్రార్థన చేయండి అని కన్నీళ్లతో తాను ప్రార్థన సహాయం కోరింది. ఉద్యోగం కావాలి, ప్రార్థన చేయండి. ఆరోగ్యం కావాలి, ప్రార్థన చేయండి. సొంత ఇల్లు కావాలి, ప్రార్థన చేయండి. ప్రమోషన్ కావాలి, ప్రార్థన చేయండి. పెళ్లి కావాలి, ప్రార్థన చేయండి. తల్లి కావాలి, ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనలు సాధారణంగా నేను చేస్తూ ఉంటాను. బహు తక్కువ మంది అడిగేది ఏంటో తెలుసా? నేను ఆత్మలను సంపాదించాలని ఆశపడుతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. నేను క్రీస్తును లోకానికి పరిచయం చేయాలనుకుంటున్నాను. నేను ఎక్కడ పనిచేస్తున్నానో అక్కడ క్రీస్తును పరిచయం చేయాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని అడిగేవాళ్ళు, అడిగిన సందర్భాలు మన జీవితంలో ఎన్నున్నాయి? ఒకసారి ఆలోచించండి. ప్రియ సహోదరి సహోదరులు, యోహాను మండుచున్న సూర్యుని వంటి వాడు కారణము బ్రతికున్న మూడు ప్రభు కొరకే జీవించాడు, ప్రభువును లోకానికి పరిచయం చేశాడు. కాలువరి టెంపుల్ ఉన్న ప్రతి ఒక్కరూ క్రీస్తు కొరకు రగులతో జీవించాలి, మండుతూ జీవించాలి, వెలుగు సంబంధులుగా జీవించాలి. మండుచున్న హృదయము మనకు ఎలా సాధ్యమవుతుంది? క్రీస్తుతో నడిస్తే సాధ్యమవుతుంది, క్రీస్తుతో నిలిస్తే సాధ్యమవుతుంది, క్రీస్తు మాటలు వింటే సాధ్యమవుతుంది, క్రీస్తు మాటలు అంగీకరిస్తే సాధ్యమవుతుంది, క్రీస్తు మన గృహంలో ఉంటే సాధ్యమవుతుంది. వాళ్ళు అంటున్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేగా.
ఇలాంటి వాక్యం వింటున్నప్పుడు సాధ్యమవుతుంది. నీవు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ హృదయం మండించబడుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి కావాల్సింది మండుచున్న హృదయము. మునిగచ్చన కలిగిన స్థితిలో ఉన్న సహోదరి సహోదరు అడుగు, ప్రభు నాకు మండుచున్న హృదయము కావాలి. మూడవ హృదయం, మునిగచ్చిన హృదయం చూసాం, మండుచున్న హృదయం చూసాం. మూడవది మత్తయి సువార్త 24:12, మత్తయి సువార్త 24:12. అంచె దినాల గురించి ఇక్కడ రాయబడి ఉంది. 9:24, 24:9 అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించురు. అనేకులైన అబద్ధ ప్రవక్తులు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమం విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారును, చల్లారిపోయిన హృదయము, ప్రేమ లేని హృదయము. నిన్నటి రోజు మనం ధ్యానించాం ఫిలదెల్ఫియా అనే పేరుకు అర్థము సహోదర ప్రేమ. సంఘములో ఉండవలసింది సహోదరుని ప్రేమ, సహోదరి ప్రేమ, పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ. అంతేగాని శరీర సంబంధమైన ప్రేమ కాదు. అంద చందాలను బట్టి ఆకర్షించబడేటటువంటి ఆకర్షణ ద్వారా పుట్టుకొచ్చే శరీర సంబంధమైనటువంటి ప్రేమ కాదు. దేవుడు కోరుకుంటుంది సంఘంలో ఉండాల్సింది పవిత్రమైన ప్రేమ, దేవుని ప్రేమ. కానీ అంచె దినాల్లో అక్రమము విస్తరించటం వల్ల, అక్రమమైన జీవితము విస్తరించటం వల్ల, అక్రమమైనటువంటి పద్ధతులు విస్తరించటం వల్ల, అక్రమ సంబంధాలు విస్తరించటం వల్ల, అక్రమమైనటువంటి సంపాదన విస్తరించటం వల్ల, మోసపూరితమైన బ్రతుకు విస్తరించటం వల్ల ప్రేమ చల్లారిపోతుంది, చల్లారిపోయిన హృదయము. ఈరోజు ఉన్నారా మన మధ్య చల్లారిపోయినటువంటి హృదయం గలవారు? ఒకటేమో మునివెచ్చని హృదయం, ఒకటేమో చల్లని హృదయం, ఒకటేమో మండుతున్న హృదయం. ఈరోజు నీ హృదయం ఏ స్థితిలో ఉంది? ఒకప్పుడు ప్రభు కొరకు రోషం కలిగి జీవించా, కానీ అది చల్లారిపోయింది, ఆ ఆత్మీయత చల్లారిపోయింది. ఒకప్పుడు ప్రభువును బహుగా ప్రేమించా, కానీ ఆ ప్రేమ చల్లారిపోయింది. ఒకప్పుడు ప్రార్థనలో గంటలు గంటలు గడిపా, కానీ ఇప్పుడు ఆ ప్రార్థనా జీవితం చల్లారిపోయింది. ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ ప్రభు కొరకు రోషం కలిగి సాక్ష్యం ఇచ్చా, కానీ ఇప్పుడు ఆ సాక్షార్థమైన జీవితము చల్లారిపోయింది. దేవుని సేవలో పరుగులు తీసా, కానీ ఆ పరుగులు తీసే జీవితము చల్లారిపోయింది. కారణము, నీ జీవితంలో పాపము జొరబడింది, నీ జీవితంలో అపవిత్రత చోటు చేసుకుంది, నీ జీవితంలో సైతాను గూడు కట్టేశాడు, పాపిష్టి కార్యాలు తెచ్చేశాడు, నీ జీవితాన్ని నీచమైన లోక సంబంధమైన పాపిష్టి క్రియలతో నింపేశాడు. కాబట్టి నీ జీవితంలో దేవుని పట్ల ఉన్న ప్రేమ చల్లారిపోయింది. ఉన్నారా మన మంచి రాత్రి చల్లారిపోయినటువంటి హృదయం గలవారు, లేదా మునిగచ్చని స్థితిలో ఉన్న హృదయం కలవారు, లేదా మండుచున్న హృదయం కలవారు? ఎవరు ఈరోజు మన మధ్య ఈ కేటగిరీకి, అనగా మునిగచ్చని స్థితిలో ఉన్నవారు మనలో ఎంతమంది? మునిగచ్చని స్థితి బహుభయంకరమైంది. వేడిగా ఉంటే బాగుంటుంది, వేడిగా ఉండు, చల్లగా ఉంటే సరే చల్లగా ఉండు, కానీ నీకున్న జబ్బు ఏమిటంటే మునిగచ్చగా ఉన్నావు. దయచేసి గమనించండి, మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నా, వేడి జీవానికి గుర్తు, చల్లదనం మరణానికి గుర్తు. ఆ మధ్య ఒక డాక్టర్ గారు చాలా ఆపరేషన్స్ చేసి, ఆపరేషన్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేసాడు. తన భార్యతో చెప్పాడట, నేను బాగా అలసిపోయి ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, కాసేపు పడుకుంటానని చెప్పి ఇంటికి వచ్చి పడుకున్నాడు. భర్త బాగా అలసిపోయి ఉన్నాడు కదా అని చెప్పి తను డిస్టర్బ్ చేయలా. ఇక సాయంత్రం భోజనం చేయాలి కదా అని చెప్పి భోజనం లేపుదామని చెప్పి వెళ్ళి ఏమండి లేవండి అని చెప్పి ఆయన ఒంటి మీద చేయేసేసరికి, అతని మీద చేయించేసరికి చల్లగా తగిలింది అతని శరీరం.
ఎప్పుడైతే తన శరీరం చిన్నగా తగిలిందో భయపడిపోయింది. ఎందుకని? ఎందుకని? కూల్ డ్రింక్ నీకు చల్లగానే కావాలి, ఐస్ క్రీము నీకు చల్లగానే కావాలి, ఏ జ్యూస్ తాగినా నీకు చల్లగా ఉంటే ఇష్టం. మరి శరీరం కూడా చల్లగా ఉంటే బాగుంటుందిగా. గమనించండి, ఎప్పుడైతే తన భర్త శరీరం చల్లగా తగిలిందో వణికిపోయిందట, గజగజ వణికిపోయిందట. వెంటనే పక్కింటి వారిని పిలిచి, ఏమిటండి నా భర్త శరీరం చల్లగా ఉందేంటి అని చెప్పి గబగబ పక్క ఇంటి వారిని పిలిస్తే, వాళ్ళు వచ్చి చూస్తే ఉనుకోలేదు పలుకోలేదు. తన ఆపరేషన్స్ చేసి ఎంతో మందికి ప్రాణానికి ఎంతో మందికి ప్రాణదానం చేసిన వాడు తిరిగి ఇంటికి వచ్చి పడుకునేసరికి నిద్రలోనే హార్ట్అటాక్ వచ్చింది, నిద్రలోనే చచ్చిపోయాడు. యవ్వన డాక్టర్, శరీరం చల్లబడిపోయింది. ఎవరు వచ్చి చూసినా సరే ఐస్ గట్టు ముట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది శరీరం. భయపడిపోయి వణికిపోయి డాక్టర్స్కి ఫోన్ చేస్తే గబగబ డాక్టర్స్ వస్తే ఇంకేముంది, ఎప్పుడో చచ్చిపోయాడు. చల్లదనం మరణానికి కుర్తం. ఏ ఒక్కరు కూడా దాన్ని ఆశించరు, ఏ ఒక్కరు దాన్ని కోరుకోరు. ఉన్నారా మన మధ్య ఆధ్యాత్మిక జీవితంలో మరణించిన వారు, మరణకరమైనటువంటి పాపిష్టి కార్యాలు చేస్తున్నవారు? జాగ్రత్త, ఆ జీవితం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, ఆ జీవితం నిన్ను దేవునికి దూరం చేస్తుంది, నిత్యత్వానికి దూరం చేస్తుంది, పరలోకానికి దూరం చేస్తుంది, పరిశుద్ధతకు దూరం చేస్తుంది, వాక్యానుసారమైన జీవితానికి దూరం చేస్తుంది, సమాధానానికి దూరం చేస్తుంది, సంతోషానికి దూరం చేస్తుంది, ఆరోగ్యానికి దూరం చేస్తుంది. ఏమిటి? వేడి లేనటువంటి ఆత్మీయత, అనగా చచ్చిపోయినటువంటి ఆత్మీయత. రెండోది వేడి కలిగిన జీవితం, అది క్రీస్తును కలిగిన జీవితం. ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు, ఆయన మనతో నడుస్తున్నప్పుడు మన హృదయాలు మండలేగా? ఎస్, ఇది క్రీస్తును కలిగిన జీవితం. మరి మధ్యస్థంగా ఉంది లవదొకియా. ఈ సంఘంలో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, కాసేపు వేడిగా ఉంటుంది, కాసేపు చల్లగా ఉంటుంది, అటు ఇటు కాకుండా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఉంటే నువ్వు వేడిగా ఉండు లేక చల్లగా ఉండు, నువ్వు అటు ఏడు వేడిగా లేవు అని చెప్పి చల్లగాను లేవు, మధ్యస్థంగా ఉన్నావు, మునిగచ్చగా ఉన్నావు. ప్రమాదము, మనలో చాలా మంది అటు పరిశుద్ధంగా జీవించరు, ఇటు పాపిష్టోళ్ళుగా జీవించరు, మధ్యస్థంగా జీవిస్తారు. ఒకవైపు దేవుడు కావాలి, మరొక వైపు దెయ్యము కావాలి. ఒకవైపు పరలోకం కావాలి, మరొక వైపు నరక పాపిష్ట నరకానికి సంబంధించిన కార్యాలు చేస్తారు. ఒకవైపు నీతిగా జీవించాలని ఆశ ఉంది, మరొక వైపు నీతి మాలిన కోరికలు హృదయంలో దాగి ఉన్నాయి. ఎవరో తెలుసా? ముడివెచ్చని జీవితం జీవిస్తున్న వాళ్ళు. జాగ్రత్త, ఒకవైపు వేడిగా కనిపిస్తూ మరొక వైపు చల్లగా కనిపిస్తూ అటు ఇటు కాకుండా జీవించేవాళ్ళు మన మధ్య ఉంటే, ఆదివారం పరిశుద్ధంగా జీవిస్తూ మిగిలిన వారాల్లో పాపిష్టి పనులు చేసేవాళ్ళు మన మధ్య ఉంటే, కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు, వ్యాధి బాధలు వచ్చినప్పుడు, ఆర్థిక సమస్య వచ్చినప్పుడు పరుగు పరుగు దేవుడి దగ్గరికి వచ్చి సహాయం కోరి దేవుడు కనికరించిన తర్వాత, జవాబు ఇచ్చిన తర్వాత మరలా వెళ్ళి పాపంలో జీవించే వాళ్ళు ఉన్నట్లయితే నిలువెచ్చని స్థితి, నిలువెచ్చని స్థితి. జాగ్రత్త, అది నిన్ను దేవుడు విసర్జించే విధంగా చేస్తుంది. నిన్ను విసర్జిస్తా, నిన్ను ఊసి పడేస్తా. దయచేసి వినండి, సౌలు జీవితం దేవునికి అంగీకారంగా ఉండనప్పుడు దేవుడు సౌలును విసర్జించను అని బైబిల్లో ఉంది. విసర్జన అనగా విడిచిపెట్టేయటం, వదిలిపెట్టుట అనేది దానికంటే విసర్జించుట అనేది వేరు. ఇది కూడా వదిలిపెట్టటమే గాని విసర్జించుట అనే పదం ఎందుకు వాడతామంటే, విసర్జించుట అనే పదం దేని కొరకు వాడతామంటే, విసర్జించిన తరువాత దాని జోలికి వెళ్ళాం, దాని వైపు కూడా చూడం, దాన్ని విసర్జించుట అంటారు. వదులుట, వదలొచ్చు మరలా తీసుకోవచ్చు, వదలొచ్చు మరలా కావాలంటే పట్టుకోవచ్చు. తండ్రి కొడుకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తండ్రి చేపట్టుకుంటాడు, కొడుకు ఏం చేస్తాడు? వదిలేస్తాడు. మళ్ళీ కావాలంటే పట్టుకుంటాడు, మళ్ళీ వదిలిపెడతాడు, మళ్ళీ పట్టుకుంటాడు. వదులుట అనే దానికి మళ్ళీ పట్టుకోవడం సాధ్యం, కానీ విసర్జించుట మీకు అర్థమయ్యేలా చెప్తాను, అపార్థం చేసుకోకండి. ఇచ్చట మూత్రము విసర్జించకూడదు అంటే అర్థం తెలుసా?
ఒకసారి మూత్రాన్ని విసర్జించినప్పుడు ఏ ఒక్కరు కూడా దాని జోలికి వెళ్ళు, దాన్ని చూడు, దాని గురించి ఆలోచించడు. అర్థం చేసుకోండి, దేవుడు ఇండైరెక్ట్ గా అదే అంటున్నాడు, నిన్ను విసర్జించేస్తా అంటే. అర్థం తెలుసా? నీ ముఖం చూడండి, ఇంకా నీ వైపు కూడా చూడను. నువ్వు ఎక్కడ విసర్జించబడ్డావో కనీసం ఆ స్థలాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోను. జాగ్రత్త. సౌలును దేవుడు విసర్జించిన తర్వాత దేవుడు మాట్లాడడం మానేశాడు, సమయంలో మాట్లాడడం మానేశాడు. దిక్కు లేనటువంటి జీవితాన్ని సౌలు జీవించాల్సి వచ్చింది. కారణం తెలుసా? దేవుడి చేత విసర్జించబడ్డాడు. జాగ్రత్త అయ్యా, జాగ్రత్త అమ్మా. నువ్వు నిలువెచ్చగా జీవిస్తూ ఉంటే, నటిస్తూ ఉంటే, వేషధారిగా ఉంటే, కాసేపు పవిత్రంగా జీవిస్తావు, ఆ తర్వాత అపవిత్రమైన పనులు చేస్తావు. కాసేపు దేవుని కొరకు రోషంగా జీవిస్తానని చెప్పంటావు, ఆ తర్వాత నీచమైన కార్యాలు చేస్తావు. కాసేపు సేవ లోపాలు పంచుకుంటావు, ఆ తర్వాత బయటికి వెళ్ళి పాపిష్టి పనుల లోపాలు పంచుకుంటావు. ఇది నిలువెచ్చిన జీవితం. దేవుడు అంటున్నాడు, విసర్జించేస్తా, ఉమ్మేస్తా. మీరు చాలా సందర్భాల్లో ఉమ్మి వేసి ఉంటారు. ఎప్పుడైనా ఉమ్మిని దాచిపెట్టారా? ఎప్పుడైనా ఉమ్మి వేసిన తర్వాత వెళ్ళి మళ్ళీ చూసారా? అర్థమయ్యేలా చెప్తున్నాను. ఒకసారి ఉమ్మేస్తే మళ్ళీ దాని జోలికి వెళ్ళరు, చూడను కూడా చూడరు. దేవుడు అదే అంటున్నాడు, ఉమ్మేస్తా, జాగ్రత్త. నువ్వు నటిస్తున్న వాడిగా జీవిస్తున్నట్లయితే, రెండు జీవితాలు జీవిస్తున్నట్లయితే, అటు చల్లగా లేదు, ఇటు వేడిగా లేదు, మధ్యస్థంగా ఉంది, రెండు జీవితాలు, రెండు టెంపరేచర్స్. జాగ్రత్త. నీ జీవితంలో రెండు రకాలు ఉన్నట్లయితే ప్రమాదం. రెండు రకాల జీవితము, రెండు రకాల ఆత్మీయత, రెండు రకాల బ్రతుకు, రెండు రకాల మాట తీరు. ఇది దేవునికి అసహ్యము, దేవునికి కోపాన్ని పుట్టించే తత్వము. విడిచిపెట్టేస్తే ఎంత బాగుంటుంది? ఈ రాత్రి మొదటిగా మనం నేర్చుకోవాల్సింది, వేడిని పోగొట్టుకున్న సంఘం, ఎస్ లవదొకియా వేడిని పోగొట్టుకుంది, ఉజ్జీవాన్ని పోగొట్టుకుంది, ప్రేమను పోగొట్టుకుంది, ఆత్మీయతను పోగొట్టుకుంది. మరి ఏం చేస్తుంది? అటు ఇటు కాని జీవితం జీవిస్తుంది. దేవుడు అంటున్నాడు, విసర్జించేస్తా, ఉమ్మేస్తా. రెండోది విలువలను పోగొట్టుకున్న సంఘం, విలువలను పోగొట్టుకుంది. రెండు చూద్దాం ఏమిటో. విలువలను పోగొట్టుకున్న సంఘం, ప్రకటన గ్రంథము, ప్రకటన 2వ అధ్యాయము 9వ వచనం. నీ శ్రమను, దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. స్మరణ, అద్భుతమైన సంఘం. స్మరణ సంఘం అనుకుంటుంది, నేను ధనవంతుడు, నేను దరిద్రుణ్ణి, నేను హీనుని, నేను బలహీనుణ్ణి అని అంటూ ఉంటే దేవుడు అంటాడు, నువ్వు పేదవాడు ఏమిటి, నువ్వు దరిద్రుడు ఏమిటి, నువ్వు ధనవంతుడివి. మనుషుల దృష్టిలో ధనం లేనివాడివి కావచ్చు, మనుషుల దృష్టిలో దరిద్రుడివి కావచ్చు. వాళ్ళలాగా ఖరీదైన వస్త్రాలు ధరించకపోవచ్చు, వాళ్ళలాగా ఖరీదైన కారులను వెళ్ళకపోవచ్చు, వాళ్ళలాగా ఖరీదైన గృహాలను ఉండకపోవచ్చు. వాళ్ళు ఈ లోకంలో ధనవంతులుగా ఉన్నారు, కానీ నిన్ను నేను చూస్తున్నప్పుడు, ఈ లోక దృష్టిలో నువ్వు దరిద్రుడు కావచ్చు, కానీ నిన్ను నేను చూస్తున్నప్పుడు పరలోకంలో నువ్వు ధనవంతుడిగా కనిపిస్తున్నావు. జాగ్రత్తగా గమనించండి, స్మరణ సంఘం ఏమంటుంది, నేను దరిద్రుణ్ణి అని అంటూ ఉంటే దేవుడు అంటున్నాడు, కాదు కాదు, నువ్వు ధనవంతుడివి. లవదొకియ సంఘంలో ఉన్నటువంటి చీడ ఏమిటంటే, వాస్తవంగా దరిద్రత కలిగి జీవిస్తుంది, కానీ సంఘం అనుకుంటుంది, ఏమనుకుంటుందో బైబిల్లో ఉంది, ఏమని అనుకుంటుంది, విలువలను కోల్పోయింది. 17వ వచనం 3వ అధ్యాయం 17వ వచనము, నీవు దౌర్భాగ్యుడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరువై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదనుకుంటున్నావు. నీకు అసలు విలువలు తెలియవు. జీవితంలో ఏవి విలువైనవో, జీవితంలో ఏవి ఆత్మీయమైనవో, జీవితంలో ఏవి అవసరమైనవో, జీవితంలో ఏవి దేవునికి మహిమకరమో తెలియకుండా జీవిస్తున్నావు.
నీ గురించి నువ్వు చాలా గొప్పగా చెప్పుకుంటున్నావు. నీ ఆస్తిని చూసి, నీ అంతస్తును చూసి, నీ అందాన్ని చూసి, నీవు కలిగి ఉన్నటువంటి ఉద్యోగాన్ని చూసి, వస్తున్న వ్యాపారంలో లాభాన్ని చూసి, కట్టుకున్న వస్త్రాలను చూసి, వేసుకున్న బంగారాన్ని చూసి నువ్వు చాలా గొప్పదానివి, గొప్పవాడివి అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీ గురించి నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు, కానీ నన్ను చెప్పని, నేను నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు నాకు దిగంబరిగా కనిపిస్తున్నావు. లోకస్తులు అనుకుంటున్నారు, అబ్బా ఎన్ని చక్కని బట్టలు వేసుకుంటాడు, ఎంత చక్కని బట్టలు వేసుకుంటుందని చెప్పి, కానీ నిన్ను చూస్తుంటే నాకు దిగంబరిగా కనిపిస్తున్నావు. లోకస్తులు అనుకుంటున్నారు, ఆహా ఎంత సంపాదించాడు, ఏమి సంపాదించాడు, ఎంత అద్భుతమైన ఇల్లు కట్టాడు, ఎంత ఖర్చులు, ఎంత కొత్త కారు కొనుక్కున్నాడు, ఎంత బంగారము, ఎంత. లోకస్తులు అనుకుంటున్నారు, నిన్ను చూసిన చాలా గొప్పదానివి, గొప్పడివి అని చెప్పి, కానీ నిన్ను చూస్తుంటే నాకు కనిపిస్తుంది ఒక దౌర్భాగ్యుడివి, దరిద్రుడివి. జాగ్రత్త సహోదరులు, సహోదరులు, మనుషులకున్న జబ్బు ఏమిటంటే మనుషుల దృష్టిలో కనిపించాలి, మనుషుల దృష్టిలో నన్ను ప్రత్యేకంగా చూడాలి, మనుషులను ఇంప్రెస్ చేయాలి. నన్ను చూసినప్పుడు, మనుషులు నన్ను చూసినప్పుడు గొప్పవాడు అనుకోవాలి, గొప్పదనుకోవాలి. మనుషులు నన్ను చూసినప్పుడు నన్ను పొగడాలి, నా స్థితిగతులను చూసినప్పుడు, నా అందచందాలు చూసినప్పుడు నన్ను పొగడాలి, నన్ను గొప్పగా భావించాలి. ఇది లవదోకయ సంఘానికి ఉన్నటువంటి మాయరోగం. ఉన్నదా మనలో ఎవరికైనా మాయరోగం? ఒక చిన్న కారు కొనుక్కుంటే చాలు 10 మందికి చూపించాలి, ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటే చాలు 10 మందికి చూపించాలి, ఒక కొత్త చీర కొనుక్కుంటే చాలు 10 మందికి చూపించాలి, ఒక తెల్లపూసల ఒక నల్ల పూసల తాడు కొనుక్కుంటే చాలు 10 మంది చూడాలి, ఒక బైక్ కొనుక్కుంటే చాలు ఏ రోడ్లు చూసినవే కనిపిస్తా. కొత్త పిచ్చోడు పొద్దురైనట్టుగా ఈ కొత్త బైక్ ఉన్నారు చూసారా, అది కొత్తదో పాతదో సెకండ్ హ్యాండ్ కానీ అయ్యో ఏ బీజులో చూసినా వీడే కనిపిస్తాడు, ఎందుకంటే అందరికి చూడ తెలియాలి కదా. అంతకు ముందు నడుచుకుంటా తిరిగేవాడు, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా విను. ఈ బుద్ధి నీకుందా? నలుగురు దృష్టిలో పడాలి, నలుగురికి నేను తెలియాలి. లవదొక్కే సంఘానికి ఉన్న మాయ రోగం, ఆ సంఘాన్ని చూసి దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదో గొప్పగా ఊహించుకుంటున్నావు నీ గురించి. కొంతమంది వారు చదువును బట్టి, చదువుకున్న చదువును బట్టి అతిశయిస్తారు, డిగ్రీలను బట్టి అతిశయిస్తారు, పొందుకున్నటువంటి మెడల్స్ను బట్టి అతిశయిస్తారు, పొందుకున్నటువంటి అవార్డ్స్ను బట్టి అతిశయిస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను గురించి నువ్వు చాలా గొప్పగా ఊహించుకుంటున్నావు, కానీ నిన్ను నువ్వు చూసినప్పుడు చెప్పమంటావు అని బతికేమిటో, నువ్వు దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు, దిగంబరివి. ఇంకేమంటున్నాడు, దిక్కుమాలిన వాడివి. నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువ లేదని చెప్పి ఈ వస్తువాహనాల మీద, సిరి సంపదల మీద, ఆస్తిపాస్తుల మీద, అందచందాల మీద ఆధారపడి జీవిస్తున్నావు. నీకు పోయే కాలం వచ్చింది, నిన్ను నేను విసర్జించబోతున్నాను. నన్ను ఆధారం చేసుకోకుండా, నన్ను లెక్క చేయకుండా, నా ఆలోచనలు ఏమిటో, నా విలువలు ఏమిటో, నా సిద్ధాంతాలు ఏమిటో, నా చిత్తం ఏమిటో, నా వాక్యం ఏమిటో పట్టించుకోకుండా నువ్వు జీవిస్తున్నావు. నిన్ను నేను అప్పగించబోతున్నా, శిక్షకు అప్పగించబోతున్నా. విలువలను పోగొట్టుకున్న సంఘం, వస్త్రాన్ని పోగొట్టుకున్న సంఘం. నువ్వు దిగంబరివి, వస్త్రాలు నీకు లేకుండా పోయినాయి, దిగంబరిగా జీవిస్తున్నావు. ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుతున్నాడు. యెరూషలేము దేవుని సన్నిధికి సూచన, యెరికో పాపానికి, పాపిష్టి లోకానికి సూచన. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని దగ్గర నుంచి సాతాను రాజ్యానికి వెళ్తున్నాడు. ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టి పాపిష్టి పనులు చేయడానికి వెళ్తున్నాడు. ఉన్నారా మన మధ్య? ఆదివారం దేవుని సన్నిధికి వస్తూ, యెరూషలేముకు వస్తూ, ఆయన సన్నిధిలో కనిపిస్తూ, సోమవారం నుంచి యెరికో పట్టణంలో పాపిష్టి స్థలాల్లో, పాపిష్టి మనుషుల మధ్య పాపిష్టి కార్యాలు చేస్తూ ఆ ప్రదేశాలకు దిగజారిపోయి వెళ్లే వాళ్ళు ఉన్నారా? అయితే విను, ఆ రోజు వాడు యెరూషలేము నుండి యెరికో పట్టణములకు దిగిపోవచ్చు. ఎవరి చేతిలో పడ్డాడట? దొంగల చేతిలో పడ్డాడు. వాళ్ళు ఏం చేశారట? అతని వస్త్రములను దోచుకొని దిగ్గంబరిని చేసి పడేశారు. వస్త్రములను దోచుకొని, ఎస్, నువ్వు దేవునికి దూరం అవుతున్నట్లయితే, పాపానికి చేరువవుతున్నట్లయితే, పాపిష్టి పనులు చేయడానికి పరుగులు తీస్తున్నట్లయితే, జాగ్రత్త, నీ కొరకు దొంగలు కాచుకొని కూర్చున్నారు, నీ కొరకు సైతాను కాచుకొని కూర్చున్నాడు,
నిన్ను దోచుకోవడానికి, నీ శరీరాన్ని దోచుకోవడానికి, నీకు రోగాలు తీసుకురావడానికి, నీకున్న డబ్బంతటిని తగలయడానికి, సుఖము సంతోషము సమాధానం లేకుండా చేయడానికి, నిన్ను ఒంటరిగా గాయపరిచి దిక్కుమాలిన వాడిగా పడేయడానికి దేవుడు సిద్ధంగా, సైతాను సిద్ధంగా ఉన్నాడు. వాడు యెరూషలేము విడిచిపెట్టి ఎరుకో వైపుకు వెళ్తూ ఎవరి చేతిలో పడ్డాడు? దొంగల చేతిలో పడ్డాడు. ఎస్, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టిన, ఆయన ప్రేమను విడిచిపెట్టిన, ఆయన సన్నిధిని విడిచిపెట్టిన, పరిశుద్ధమైన జీవితాన్ని విడిచిపెట్టిన, వాక్యానికి దూరమైన, నా ఇష్టం చేయాలని చెప్పి నువ్వు పరుగులు తీసిన, రెడీగా ఉండు దేనికి? నాశనాన్ని ఎదుర్కోవడానికి, సైతాన్ను ఎదుర్కోవడానికి, శత్రువును ఎదుర్కోవడానికి, నిన్ను దోచుకునే దొంగలను ఎదుర్కోవడానికి. వాళ్ళు ఎదుర్కోవడమే కాదు, అతన్ని పట్టుకున్నారు, భయంకరంగా గాయపరిచారు, వస్త్రాలన్నింటినీ దోచుకున్నారు, అతన్ని కొన ఊపిరితో విడిచిపెట్టి పడేసి వెళ్ళిపోయారు, దిక్కుమాలిన వాడిగా చేసి పడేశారు. ఎవరు? దొంగలు. ఎక్కడ తారసపడ్డారు? యెరూషలేమును విడిచిపెట్టి ఎరుకోకు వెళ్తున్నప్పుడు ఎదురుపడ్డారు. జాగ్రత్త సహోదరి సహోదరుడు, మెచ్చని జీవితాన్ని విడిచిపెట్టి, మెచ్చని ఆత్మీయతను విడిచిపెట్టి, దేవుని కొరకు రోషంగా జీవించే జీవితాన్ని విడిచిపెట్టి, నువ్వు మెచ్చని జీవితానికి వెళ్తున్నావేమో, పాపిష్టి పనులు చేయడానికి వెళ్తున్నావేమో, వేడిగా ఉండేటటువంటి నీళ్ళల్లో ఏమి పోస్తే ఆ నీళ్లు నులివెచ్చగా మారుతాయో చెప్తారా? చల్ల నీళ్లు పోస్తే నులివెచ్చగా మారుతాయి. ఒక విషయం నేను చెప్పి ముందుకెళ్ళిపోతా. లవదొకియా అనేటటువంటి పట్టణము ఎంతో కొంత ఎత్తైన స్థలంలో ఉన్న పట్టణము, చాలా ధనవంతులతో నిండిన పట్టణము. ఎంతో ధనవంతులతో ఉన్నప్పటికీ కూడా ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక కష్టం ఏమిటంటే, ఆ పట్టణంలో సరిగ్గా నీళ్లు దొరకవు. ఆ పట్టణానికి ఎడం వైపున 10 మైళ్ళ దూరంలో హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి, అనగా వేడి నీళ్లు పుట్టుకొస్తాయి. మీకు తెలుసో లేదో, కొన్ని ప్రాంతాల్లో మీరు నీళ్లు కొట్టారనుకోండి, వేడి నీళ్లు బయటకు వస్తాయి. అమెరికాలో హాట్ స్ప్రింగ్స్ అనే ప్రాంతం ఉంది, అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను నేను దర్శించడానికి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా వేడి నీళ్ళు వస్తున్నాయి, ట్యాప్ విప్పితే వేడి నీళ్ళు వస్తున్నాయి, భూమిలోంచి వేడి నీళ్ళు వస్తున్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా భూమిలోంచి వచ్చే నీళ్ళన్ని కూడా వేడి నీళ్ళు వస్తాయి, దాన్ని హాట్ స్ప్రింగ్స్ అంటారు. లవదొకియాకు నీళ్లు లేవు. ఎడం వైపున 10 మైళ్ళ దూరంలో హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి, వేడిగా నీళ్లు వచ్చేటటువంటి ఒక ప్రాంతం ఉంది. కుడి వైపున ఒక 6 మైల్స్ దూరంలో చల్లని నీళ్లు వచ్చేటటువంటి మరొక ప్రాంతం ఉంది. ఈ లవదొకియాలో ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఈ 10 మైళ్ళ దూరం నుంచి ఉన్నటువంటి వేడి నీళ్లు, ఈ ఎడం వైపున ఉన్నటువంటి వేడి నీళ్లు, ఈ కుడి వైపున ఉన్నటువంటి చల్ల నీళ్లు వాళ్ళకు అవసరం బట్టి వాళ్ళు తెప్పిస్తారు. ఆ నీళ్ళను వాళ్ళ పట్టణానికి సరఫరా చేసుకుంటారు. ఈ చల్ల నీళ్లు, ఈ వేడి నీళ్లు ఒక చోట కలిసేసరికి ఏ నీళ్లు అవుతాయి చెప్తారా నాకు? ఏ నీళ్లు? నులివెచ్చని నీళ్లు. అందుకే ఆ రోజు దేవుడు లవదొకియ సంఘాన్ని అక్కడున్న పరిస్థితిని బట్టి వారితో మాట్లాడుతున్నాడు. నువ్వు వేడిగా లేవు, చల్లగా లేవు, చల్లని నీళ్లు నీలో కలిసిపోయినాయి, కాబట్టి నువ్వు నులివెచ్చగా తయారయ్యావు. చల్లదనము దేనికి సూచన? మరణానికి సూచన. మరణము దేనికి, దేని వల్ల వస్తుంది? పాపం వల్ల వస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎక్కడో పాపము నీ జీవితంలో కలుస్తుంది, పాపము నీ జీవితంలో ప్రవహిస్తుంది, పాపము నీ జీవితంలోకి వచ్చేస్తుంది. కాబట్టి నీ జీవితంలో ఎంత వేడి పొందుకున్నా ఆదివారము స్లోగన్ను చల్లబడిపోతున్నావు, నునివెచ్చగా జీవిస్తున్నావు. అడుగుతున్నాను, ఏ పాపాన్ని నీ శరీరంలోనికి రాణిస్తున్నావు? ఏ పాపాన్ని నీ జీవితంలోకి అనుమతిస్తున్నావు? ఆ పాపమే నీలో దేవుని కొరకు జీవించాలనేటటువంటి కోరికను బలహీనపరుస్తుంది, పరిశుద్ధంగా బ్రతకాలనేటటువంటి ఆశను బలహీనపరుస్తుంది, నువ్వు వెచ్చగా నీ జీవితాన్ని తయారు చేసేస్తుంది. ఆ రాణించే పాపమే, అనుమతిస్తున్న పాపమే, ఉల్లంఘిస్తున్న పాపమే, రాజీ పడుతున్న పాపమే, నీ శరీర సంబంధమైనటువంటి లోపమే నువ్వు దేవుని కొరకు రోషం కలిగి జీవించకుండా చేస్తుంది. దేవుడు అంటున్నాడు, నిర్జీవంగా జీవిస్తున్నావు, నులివెచ్చగా జీవిస్తున్నావు, వెలివేసేస్తాను, వస్త్రాన్ని పోగొట్టుకున్నావు. ఎస్, ఆనాడు యెరూషలేము నుండి వెళ్తున్నటువంటి ఎరుకోకు వెళ్తున్న వ్యక్తి దొంగల చేతిలో పడి వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. నువ్వు దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్తున్నట్లయితే, దేవుని విడిచిపెట్టి పాపం వైపుకు వెళ్తున్నట్లయితే, ఖచ్చితంగా నువ్వు సైతాన్ చేతిలో పడతావు.
వాడు ఉచ్చుల్లో పడతావు, వాడి పన్నాగాల్లో పడతావు, వాడి ప్రమాదంలో పడతావు. అలా ప్రమాదంలో పడినప్పుడు నువ్వు వాడు నిన్ను వాడు దిగంబరిగా చేస్తాడు. దయచేసి వినండి, దిగంబరితనము, దిగంబరం, దిగంబరత్వము దేనికి సూచన? అవమానానికి సూచన, సిగ్గుకు చూసిన సూచన. సాధారణ చిన్నపిల్లలు స్నానం చేసి భర్త నుంచి బయటకు వస్తే ఓ తెగ మెలికి తిరిగిపోతా ఉంటారు, మా డాడీ ఆ టవల్ ఇవ్వు, మమ్మీ ఆ టవల్ ఇవ్వు అని చెప్పి బయట రాలని చెప్పి నేను రాను ఆ టవల్ ఇవ్వు. ఎంత వయసు? 6 సంవత్సరాలు. ఎంత సిగ్గో? ఎందుకని? దిగంబరిగా ఉన్నాడు కాబట్టి. దిగంబరతనము దేనికి సూచన? సిగ్గుకు, అవమానానికి సూచన. దేవుడు సెలవిస్తున్నాడు, నీ బ్రతుకు అవమానకరంగాను సిగ్గుతో తల వంచుకునే విధంగాను నువ్వు చేస్తున్న పాపిష్టి పనులను బట్టి నీ బ్రతుకు బజారును పడి నలుగురు మధ్య తలదించుకునే విధంగా నిలబడబోతుంది. ఎందుకని? నువ్వు నులివెచ్చగా జీవిస్తున్నావు కాబట్టి. వేడిని పోగొట్టుకున్న సంఘము, విలువలను పోగొట్టుకున్న సంఘము, వస్త్రాన్ని పోగొట్టుకున్న సంఘము ఉన్నారా మన మధ్య? ఉన్నారా మన మధ్య ఎవరైనా వేడిని పోగొట్టుకున్నవాడు, విలువలను పోగొట్టుకున్నవాడు? పరిశుద్ధమైన వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని మలినం చేసుకున్న వాళ్ళు ఉన్నారా? అటువంటి వారు ఉన్నట్లయితే ఈరోజు మరొక మాట చెప్పి ముగించేస్తా. దేవుడు ఇదంతా చెప్పిన తర్వాత మరలా ఒక మాట అంటున్నాడు, నేను ప్రేమించు వారిని నేను గద్దిస్తాను, నేను శిక్షిస్తాను. ఎంత ప్రేమ గలవాడండి! ఇంత చెప్పి ఏమన్నాడు తెలుసా? నేను ప్రేమించు వారిని శిక్షిస్తాను. నాకు తెలుసు నువ్వు నులివెచ్చగా జీవిస్తున్నావు, నాకు తెలుసు నువ్వు దౌర్భాగ్యుడిగా జీవిస్తున్నావు, నాకు తెలుసు నువ్వు దరిద్రుడిగా జీవిస్తున్నావు, నాకు తెలుసు నువ్వు దిగంబరిగా జీవిస్తున్నావు, నులివెచ్చగా జీవిస్తున్నావు. నిన్ను నేను నా నోట్లోంచి విసర్జించాలనుకుంటున్నా, కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నానో తెలుసా? దేవుడు అంటున్నాడు, ఎందుకంటే నిన్ను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను శిక్షించబోతున్నాను. ఇంత సూటిగా దేవుడు మాట్లాడి, ఇంత ఖచ్చితంగా దేవుడు మాట్లాడి 3వ అధ్యాయము ఏమంటున్నాడు? 19వ వచనము, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. దేవుడు ప్రేమ గలవాడు, ఎంత కఠినంగా ఎంత కోపంగా మాట్లాడినా ఆయనలో ఉన్న ప్రేమ మాత్రం నీకు నాకు క్షమాభిక్ష పెట్టడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే గద్దిస్తున్నాను, అందుకే శిక్షిస్తున్నాను. ఏమంటున్నాడు? గద్దిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, తలుపు తడుతున్నాను, ఎదురు చూస్తున్నాను. ఈరోజు దేవుడు మరొక అవకాశం నీకు ఇస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే ఇంత సూటిగా గద్దిస్తున్నాను. అదే సమయంలో నీ హృదయపు తడుపు తలుపు తడుతున్నాను, నన్ను లోపలికి రాణిస్తావేమని చెప్పి నీ జీవితంలో మార్పు చూడాలని, నీ జీవితంలో నువ్వు నాతో కలిసి ఉండే రోజు కళ్ళారా చూడాలని ఎదురు చూస్తున్నాను. తలుపు తెరుస్తావా? నిర్లక్ష్యంగా జీవిస్తున్నా, దిగంబరిగా జీవిస్తున్నా, దౌర్భాగ్యుడిగా జీవిస్తున్నా, వేషధారిగా జీవిస్తున్నా, పాపిష్టి సైతాను చేతిలో పడి అన్ని పోగొట్టుకొని జీవిస్తున్నా. దీంతో దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన పాపిష్టి పనులన్నీ చూశాను, కానీ నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే తలుపు తడుతున్నాను. నా స్వరం విని, నా మాట విని, నన్ను నీ సొంత రక్షకుని అంగీకరిస్తావేమోనని, నన్ను నీ హృదయంలోనికి రాణిస్తావేమోని. ఈరోజు దేవుడు నీ హృదయ తలుపు బయట నిలబడి తడుతున్నాడు, ఆశతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆ తలుపు తెరిచి తనను నీ హృదయంలోకి రాణిస్తావని, యుగ యుగములు తనతో పాటు జీవిస్తావని. దేవుడిచ్చే మరొక అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటావో, దేవుడిచ్చే మరొక అవకాశాన్ని ఉపయోగించుకుంటావో, లేదా విడిచిపెట్టేస్తావో, నీ ఇష్టం. ప్రార్థన, లెట్ అస్ ప్రే. సహోదరి, సహోదరా, వేడిగా జీవించో, మండుచు ప్రభు కొరకు జీవించో. చల్లని జీవితాన్ని, మరణకరమైన జీవితాన్ని విడిచిపెట్టు, విలువ కలిగి జీవించు, దిగంబరిగా కాక
సిగ్గుపడవలసిన వ్యక్తిగా కాక, అవమానకరంగా కాక, ప్రభువుకు మహిమ తెచ్చేవాణిగా జీవించు. అలా కాకపోతే ఉన్నేస్తాను, విసర్జిస్తాను. ఇప్పటికే దేవునికి వ్యతిరేకంగా జీవించిన సహోదరా, ఇప్పటికే దేవునికి దూరమైన సహోదరి, నువ్వు దారిలో నువ్వు వెళ్తున్న మార్గంలో సైతాను పొంచుకొని ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు సైతాన్ని కోసం పొంచుకొని ఉన్నాడు, నిన్ను గాయపరచడానికి, నిన్ను దిగంబరిగా చేయటానికి, నీ ఆరోగ్యాన్ని పాడు చేయడానికి, నీ బ్రతుకు లేకుండా చేయటానికి. ఒకవేళ ఇప్పటికీ వాడి చేతిలో పడి నీ బ్రతుకు నాశనం అయిందేమో, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతావా? ఆయన కనికరము కృప కోరతావా? ప్రభువా, ఇప్పటికే యెరూషలేమును విడిచిపెట్టేశా, ఇప్పటికే నాలో ఉన్న వేడిని కోల్పోయా, ఉజ్జీవాన్ని కోల్పోయా, నా ప్రేమ చల్లారిపోయింది, ఆత్మీయత అడుగంటిపోయింది, నన్ను క్షమించు నాయన. ఒకవేళ నువ్వు నన్ను విసర్జిస్తే, ఉమ్మేస్తే, అయ్యో నా జీవితం నాశనం అయిపోతుంది. సౌలును విసర్జించావు, మళ్ళా ముఖం చూడలా. వద్దు ప్రభువా, నా పాపంలో నన్ను విసర్జించొద్దయ్యా, ఈ పాపిష్టి జీవితాన్ని చూసి విసర్జించద్దు నాయన. నన్ను ప్రేమిస్తున్నావుగా, నా హృదయ తలుపును తడుతున్నావుగా, ఇదిగో నీ స్వరం విన్నాను, నిన్ను నా రక్షకునిగా అంగీకరిస్తున్నాను, నా హృదయంలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాను, ఇక నీ బిడ్డగా నేను జీవిస్తాను అన్నవారు ఉన్నట్లయితే నీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి లవదోకియ సంఘము, వేడిని పోగొట్టుకున్న సంఘము, విలువలను పోగొట్టుకున్న సంఘము, వస్త్రాన్ని పోగొట్టుకున్న సంఘము, ఆ సంఘానికి పోలి, ఆ సంఘాన్ని పోలి మాలో ఎవరైనా నివసిస్తున్నట్లయితే, జీవిస్తున్నట్లయితే, మమ్మను సరిచేయి నాయన. ఒకప్పుడు ఎంతో వేడిగా ఉండి పాపము అనేటటువంటి చల్లని నీళ్లను మా జీవితంలోనికి రానిచ్చి వేడిని పోగొట్టుకుని నిలువెచ్చని స్థితిలో మేము ఉన్నావేమో, మన్నించండి. ఏ పాపమైతే మా జీవితంలో జ్వరబడి మాలో ఉన్న ఆత్మీయ వేడిని, ఆత్మీయ మంటను, ఉజ్జీవాన్ని చల్లార్చేసిందో, ఆ పాపాన్ని సంపూర్ణంగా మా నుంచి దూరం చేయండి. మీరు ఆశించినట్టుగా వేడి కలిగి, మీరు ఆశించినట్టుగా విలువలు కలిగి, మీరు ఆశించినట్టుగా రక్షణ వస్త్రము కలిగి, నీ కొరకు, నీ రాజ్యము కొరకు ఆయన ప్రయాసపడుటకు, సాక్షులుగా జీవించటకు కృపనివ్వమని, ఇంతగా మమ్మల్ని హెచ్చరిక చేసినప్పటికీ ఇంకనూ ప్రేమిస్తూ, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను, నీ మార్పును కోరుతున్నాను, నీ హృదయము బయట నిలిచి తడుతున్నాను, తలుపు తెరిస్తే వస్తాను, నీతోనే నివసిస్తాను, ఎంత మంచి వాడివయ్యా. ఎందరైతే ఈరోజు నీకు దూరమై శాపానికి చేరువై నష్టాల పాలై, కష్టాల పాలై, అనారోగ్యం పాలై, సైతాను చేతిలో బందీలై నీ సహాయం కోరుతున్నారో, క్షమాపణ కోరుతున్నారో, విడుదల కోరుతున్నారో, వారందరినీ విడిపించమని, వారి గృహాల్లో అడుగుపెట్టి, వారి హృదయాల్లో అడుగుపెట్టి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. రాత్రి దేవుడు మాతో మాట్లాడాడు, అన్నవారు దేవుని మహిమపరుస్తారా? మంచిది.